ఓం శ్రీ గురుభ్యో నమ గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ పైన ఏర్పాటు చేసేటువంటి బాత్రూంలకు సంబంధించి లేదంటే బాత్రూమ్ కింద ఏర్పాటు చేసుకునేటువంటి సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి అవి పారుదప్పి ఉండవచ్చా అసలు బాత్రూమ్ కింద సెప్టిక్ ట్యాంకులు ఉండవచ్చా లేదా అనేటువంటి మీకున్నటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్లు కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా గురువాస్తు ద్వారా రేపు ఇరవై ఐదు జనవరి నుంచి చేయబోయేటువంటి కృష్ణా మరియు గోదావరి డిస్టిక్స్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించి విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్యలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారు విజయవాడ హనుమాన్ జంక్షన్ ఏలూరు గుడివాడ భీమవరం రాజమండ్రి తర్వాత అనకాపల్లి ఇలాగ మధ్యలో ఉన్నటువంటి ఏ ప్రాంతాల వారైనా సరే మీ అవసరార్థం కొత్త ఇంటి ప్లాన్లకు సంబంధించి కావచ్చు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి డౌట్స్కి సంబంధించి కావచ్చు నివసిస్తున్నటువంటి గృహాలని మాడిఫికేషన్స్కి సంబంధించి కావచ్చు వాస్తు ప్రకారంగా మీకున్నటువంటి డౌట్స్ను క్లారిఫై చేసుకుంటూ ఏ విధంగా చేర్పులు మార్పులు చేసుకోవాలి అనేటువంటి క్లారిఫికేషన్ తీసుకోవడానికి గురువాస్తు ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ముందుగా నా నెంబర్కి కాల్ కావచ్చు వాట్సాప్ కావాలని చేసి మీకు కావాల్సినటువంటి మీ అవసరార్థానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి చాలా రేర్ కేసెస్లో పల్లెటూర్లలో రెగ్యులర్ కేసెస్లో సిటీస్లో సెప్టిక్ ట్యాంకుల పైన టాయిలెట్స్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి అయితే ఈ సెప్టిక్ ట్యాంక్ పైన టాయిలెట్స్ ఉండొచ్చా లేదా అసలు టాయిలెట్ కింద ఈ సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చా లేదా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఎప్పుడు కూడా ఒక నిర్మాణానికి దిగువ భాగంలో క్రింద వైపు గుంతలు అనేవి ఉండకూడదు అయితే ప్లేసులు లేనటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్గా మనకి పర్టికులర్ ప్రదేశంలోనే ఉండాలి అన్నప్పుడు మాత్రమే మనకి సెప్టిక్ ట్యాంక్ పైన బాత్రూమ్లు రావడం జరుగుతూ ఉంటుంది అలా ఉండడం ఖచ్చితంగా దోషమే దోషం కాకుండా అయితే ఉండదు అయితే మరి అలాగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంకా ఏమైనా తీవ్రమైన దోషం ఉంటుందా అంటే ఇంకా ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఈ వైలెట్ కలర్లో సెప్టిక్ ట్యాంక్ని అబ్జర్వ్ చేయొచ్చు డ్రాయింగ్లో ఇక్కడ వచ్చినటువంటి టాయిలెట్ గోడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పారుదప్పి ఇవన్నీ ఉండడం జరిగింది అయితే కంప్లీట్ గా టాయిలెట్ లోపలైనా సెప్టిక్ ట్యాంక్ తీసుకోవాలి లేదంటే సెప్టిక్ ట్యాంక్ గోడల పైన టాయిలెట్ని టాయిలెట్ ని ఏర్పాటు చేసుకోవాలి ఆ గోడలు అవి ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి కానీ ఇక్కడ రెండు కూడా మ్యాచ్ అయినటువంటి సందర్భం లేదు ఈ ప్లాన్ ఇచ్చినటువంటి సిద్ధాంత్ గారు చాలా ఎక్సలెంట్ గా రిమైనింగ్ ప్లానింగ్ అంతా ఇచ్చారు డోర్స్ కావచ్చు డిగ్రీల ప్రకారంగా ఇచ్చినటువంటి ప్లానింగ్ కావచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెప్టిక్ ట్యాంక్ టాయిలెట్ కూడాను డిగ్రీల ప్రకారంగానే అన్నిటినీ అమెరికా ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది బట్ కాకపోతే నిర్మాణ దోషం ఇక్కడ ఏర్పడేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నేను ప్రీవియస్గా నేను ఇచ్చినటువంటి ప్లాన్స్కి సంబంధించి కూడాను రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు టైంలో ఇచ్చినటువంటి ప్లాన్స్కి సంబంధించి కూడాను సెప్టిక్ ట్యాంక్ ఏమో పెద్దగాను పైన వచ్చేసరికి టాయిలెట్స్ చిన్నగా తీసుకుంటే సరే తీసేసుకోండి అని చెప్పేసి నేను కూడా చెప్పేవాడిని అయితే కాలక్రమేణా కొన్ని విషయాలు నేను కూడా తెలుసుకున్నప్పుడు అనుభవపూర్వకంగా కొన్నిటిని చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక సిద్ధాంతి గారు ఇంకొక సిద్ధాంతి గారు కలిసిన కలిసినప్పుడు ఆ ట్రావెలింగ్లో కావచ్చు లేదంటే ఆ సంభాషణలో కావచ్చు కొన్ని విషయాల గురించి డిస్కషన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో నేను తెలుసుకున్నటువంటి ఒక విషయం ఏంటి అని అంటే ఈ విధంగా సెప్టిక్ ట్యాంకు టాయిలెట్ పారుదప్పి ఉన్నప్పుడు కూడాను దోషంగా ఉంటుంది దుష్ప్రభావాలు ఉంటాయి అనేటువంటి విషయాలను నేను తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి అనేటువంటి దానికి సంబంధించి నేను కొద్దిగా పరిశీలించినప్పుడు అనారోగ్యాలు నేను ఎక్కువగా గమనించడం జరిగింది అంతేకాకుండా చర్మ వ్యాధులకు సంబంధించి పడమర వైపు వచ్చినటువంటి టాయిలెట్స్ అయితేనేమో చర్మ వ్యాధులకు సంబంధించి ఉత్తరం వైపు వచ్చినటువంటి టాయిలెట్స్కి సంబంధించి అయితే ధనపరంగా ఆగ్నేయం వైపు వచ్చినటువంటి టాయిలెట్స్కి సంబంధించి ఆరోగ్యపరంగా ఎక్కువగా నేను ప్రాబ్లమ్స్ని గమనించడం జరిగింది కాబట్టి ఆల్రెడీ ఈ ప్లాన్ నాకు ఎవరైతే షేర్ చేసినటువంటి ఉన్నారో ఆయన ఆయనతో నేను ఈ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేశాను డిస్కస్ చేసినప్పుడు ప్రీవియస్గా ఇటువంటి టాయిలెట్ వారికి ఇంకోటి ఉండేదని చెప్పేసి ఆ టైంలోనే వారికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్కి సంబంధించి చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి కూడాను ఆయన నాకు కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడాను మనం చేసేటువంటి చాలా విషయాలు వాస్తు ప్రకారంగా మనం ఇచ్చేటువంటి చాలా విషయాలకు సంబంధించి ఈ పార్లు చాలా ప్రధానంగా మనకి తీసుకోవాల్సి ఉంటుంది మూలమట్టం కావచ్చు పార్లు కావచ్చు ఇవి చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కరెక్ట్గా లేకపోతే కాబట్టి సాధ్యమైనంత వరకు సెప్టిక్ ట్యాంక్కి పైన టాయిలెట్ కట్టేటువంటి ప్రయత్నాలు చేయకండి ఒకవేళ తప్పక చేయాల్సి వచ్చినట్టయితే మాత్రం ఆ పార్లను మెయింటైన్ చేయండి కింద గోడలు పై గోడలు మ్యాచ్ అయ్యే అయ్యేలాగా లేదంటే కంప్లీట్గా లోపలికి వచ్చేలాగా లేదంటే కంప్లీట్గా బయటకు వెళ్ళేలాగా అలాగ డిఫరెంట్ కండిషన్స్లో మీకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చేసుకోండి ఇలాగా సగం సగం పార్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ని సెప్టిక్ ట్యాంక్ని ఏర్పాటు చేయకండి ఒకవేళ మీకు ఫిజికల్ కన్స్ట్రక్షన్ తీసుకోకుండా దోషపూరితంగా లేకుండా ఉండే విధంగా టాయిలెట్ ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ప్రజెంట్ మనకు ఉన్నటువంటి సౌలభ్యం ఏంటి అంటే సిటీస్లో ఈ కంటైనర్ టాయిలెట్స్ మనకి అవైలబుల్గా ఉంటూ ఉన్నాయి మోస్ట్లీ నాకు తెలిసి ఒక ఇరవై నుంచి ముప్పై వేలు ఖర్చు పెట్టేస్తే ఒక టాయిలెట్ వచ్చేస్తుంది మనకి ఇన్స్టాలేషన్ కూడా చేస్తూ ఉంటారు పల్లెటూరులో అయితే ఫ్యాబ్రికేషన్ టాయిలెట్ని మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్ అసెంబ్బుల్ చేసినటువంటి టాయిలెట్ కాబట్టి ఇలాంటివి మనం అసెంబ్బుల్ చేయించుకొని పెట్టించుకోవచ్చు ఈ కంటైనర్ టాయిలెట్స్ అయితే మనకి సిటీస్ దాకా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ విధంగా ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ని మీరు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నిర్మాణంలో దోషాలు లేకుండా ఉంటాయి నిర్మాణ నిర్మాణంలో దోషం లేకుండా ఉన్నట్లయితే మనకి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి కాబట్టి సెప్టిక్ ట్యాంక్ పైన మీకు కావాలంటే అటువంటి ఫీ ఫ్యాబ్రికేటెడ్ కావచ్చు లేదంటే కంటైనర్ టాయిలెట్స్ కావచ్చు మీరు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దోషరహితంగా ఉండడం ద్వారా మీకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఆ పర్టిక్యులర్ ప్లేస్లో మీరు ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి టాయిలెట్ అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్కి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్